న్యూస్కి స్వాగతం. ద్రాక్షారామం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం భక్తుల సమక్షంలో కనుల పండుగగా నిర్వహించారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పంచరామ క్షేత్రాల్లో ఒకటిగా, అష్టాదశ పీఠాల్లో 12వ శక్తిపీఠంగా ఉన్న దివ్య క్షేత్రం ద్రాక్షారామంలో బుధవారం రాత్రి 10:25 శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారితో పాటు క్షేత్ర పాలకులైన శ్రీలక్ష్మి సమేత నారాయణ స్వామి, శ్రీ చండికా సమేత శ్రీ సూర్య స్వరస్వామి వారికి ఒకే వేదికపై కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని దేవస్థానం ప్రధాన అర్చకులు దేవులపల్లి పనికుమార్ ఆధ్వర్యంలో వైదిక బృందంచే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ దంపతులు విచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం పంపిన పట్టు వస్త్రాలు, మంచి ముత్యాలు, తలంబ్రాలు స్వామి అమ్మవార్లకు సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి కోనసీమ జిల్లా కలెక్టర్ హిమన్స్ శుక్లా దంపతులు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుందర్ కుమార్ దంపతులు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర దంపతులు, వాంగాయమ్మపేట జమీందార్ రాజా వార్ధ్రీపు సుందర రత్నాకర్ శర్మతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం ఈవో పితాని తారకేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. కంచర్ల చక్రస్వామి అమ్మవార్లకు 45 కేజీల లడ్డూ ప్రసాదాన్ని సమర్పించారు. శివుడే చేస్తున్నాడే భావించండి గణపతాచార్య. ఓం నమః శివాయ. సామలానికి రక్షాబంధన ధారణ స్వామివారు దివ్య కళ్యాణ మహోత్సవంగా కంకణధారణ అయ్యి ఇప్పుడు నూతన బలమైనటువంటి ప్రేరణ శక్తి అనేటువంటిది ఒకటి కావాలి. ఇక్కడ మనకి పంచారామాల్లో ఒకటిగా ఈశ్వరుడు, ఆ లక్ష్మీనారాయణుడు, సూర్య భగవానుడు, ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్య భగవానుడు, అలాగే మరి భోగాన్ని ముక్తిని ఇచ్చేటువంటి ఓం భవాయి దేవాయ.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.